దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు అని పేరు ఆయనకి. మనందరి ప్రార్థనలు, మనందరి మొరలు ఆయన ఆలకించి ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడంట. ఖచ్చితంగా మన ప్రార్థనలు, మన మొరలు ఆయన ఆలకిస్తాడంట. అలా ఆయన మన మొరలు ఆలకించి మనల్ని ఆయన కరుణించాలంటే మనం ఎలా ఉండి మొర్ర పెట్టాలి? బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 6వ వచనం అంటాడు దావీదు భక్తుడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను అంటున్నాడు. అంటే ఇది ఎలా ఉండి మొర్ర పెడితే దేవుడు ఆలకించాడంటే దీనునిగా ఉండి మొర్ర పెట్టాడు. నిజంగా దీనునిగా ఉండి మొర్ర పెట్టిన మొర్రను ఆయన ఆలకించక మానడు. మన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను అంటాడు. అంటే దీనులుగా ఉన్న వ్యక్తి మీద ఆయన దృష్టి పడిద్ది, ఆయన కనుదృష్టి నిలుపుతాడు. దీనుని మీద కనుదృష్టి నిలపటమే కాదు, యెషయా గ్రంథంలోని 57వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు ఈయన ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసిస్తాను, అయినా సరే వినేముగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి, వినయము గలవారి యొక్క, దీన మనస్సు గలవారి యొక్క నేను నివసించుచున్నాను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు దీనులుగా ఉన్నవారి చెంత నివసించటానికి ఇష్టపడతాడంట ఆయన. అంటే దీనులుగా ఉంటే ఆయన కనుదృష్టి పడిద్ది అని మనం ఇందాక చదువుకున్నాం. కనుదృష్టి పడితే చాలు, ఆయన మన చెంతకొచ్చి మన దగ్గర నివసిస్తాడంట. దేవుడే మన దగ్గర నివసిస్తే స్వర్గం ఎక్కడుందండి? ఆయన ఎక్కడుంటే అక్కడే కదా స్వర్గం. దేవుడే మన చెంతకొస్తే మనం ఎక్కడుంటే అక్కడ మనకు కూడా స్వర్గమే. మనం ఇంట్లో ఉంటే మనకి ఇంట్లో ఒక స్వర్గం, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం దగ్గర ఒక స్వర్గం, ఉద్యోగం దగ్గర ఉంటే ఉద్యోగం దగ్గర ఒక స్వర్గం, మన పని పాటల దగ్గర లేక మన చదువుల దగ్గర మనం ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ ఒక స్వర్గాన్ని మనం ఫీల్ అవుతాం. అయితే అలా మనం ఒక స్వర్గాన్ని మనం చూడాలి, అనుభవించాలంటే స్వర్గములో ఉన్నవాడు మన ఇంట్లో ఉండాలి. కనుక ఆయన మనతో కూడా ఉండాలి, మన ఇంట్లో ఉండాలి అంటే మనం దీనులుగా ఉంటే మన దగ్గరకు వచ్చి ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన ఉండటమే కాదు, మనం పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఇచ్చును అని. అంటే దీనులుగా ఉంటే కృపనిస్తాడు, అహంకారంగా ఉంటే ఆయన వారిని ఎదిరిస్తాడు, వారిని తోసేస్తాడు. కనుక దీనులుగా ఉన్నవారికి కృపనిస్తాడు. ఎంత చక్కని మాట, దీనులుగా ఉంటే మన ప్రార్థనలు వింటాడు, దీనులుగా ఉంటే మన మీద కనుదృష్టి నిలుపుతాడు, దీనులుగా ఉంటే మన దగ్గరకు వస్తాడు, మనతో కూడా ఉండి ఒక స్వర్గాన్ని ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు, దీనులుగా ఉంటే ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఎంత బాగుంది, దీనులుగా ఉండటం అది ఎంత ఆవశ్యకమో మనం విన్నాం. కనుక మనమేదో అహంకారంగా, మనమేదో గర్వంగా, లేకపోతే మనమేదో కోపంగా, ఏదో కొంచెం మనం అలా ప్రౌడ్గా ఉండటానికి మనం ఫీల్ అవుతాం. కానీ దీనులుగా ఉండటం దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన మనస్సు కూడా దీన మనస్సే, ఆయన మనస్సు కూడా దీన మనస్సే.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:5 అక్కడి మాట మనం చూస్తాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఎంత దీనుడైపోయాడండి, అసలు మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపాడు. ఎంత దీనుడండి, ఎంత దీనుడు! ఎక్కడో ఉన్న దేవుడు దీనుడిగా మన చెంతకొచ్చాడు, దీన మనస్సు అయింది. కనుక ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనం దీన మనస్సు కలిగి మనముంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? ఈరోజు ఈ వాగ్దానం కూడా దీన మనస్సు గలవారి పట్ల పక్కాగా నెరవేరిపోద్ది. ఇక్కడ అంటున్నాడు, నేను నీ మొర్ర వింటా, ఖచ్చితంగా నీ మొర వింటా, నిన్ను కరుణిస్తా అంటున్నాడు ఆయన. ఆయన కరుణిస్తే, మన మొరలు వింటే మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన బాధలన్నీ తొలగిపోతాయి. ఆయన మొర్ర మన మొర్ర వినునుగాక. అలాంటి దీన మనస్సును నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసి దీనునిగా ఉండే ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వారి మొరలు మీరు ఆలకించండి, దయచేసి వారిని కరుణించండి. అయ్యా, దీన మనస్సు కలిగి ఉండుట నేర్పించండి. ఎందుకంటే దీనులుగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో వాటన్నిటితో పాటు మా మొరలు మీరు ఖచ్చితంగా వింటానంటున్నారు, కరుణిస్తానంటున్నారు. కనుక అయ్యా, ప్రతి ఒక్కరూ అలా దీనులుగా ఉండి వారి మొరలన్నిటికీ జవాబు పొందినట్లు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.